శాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అన్నిటికీ మూలం, దుఃఖానికి మూలం, నరకాలకి మూల కారణం కామం. కామం అంటే కోరిక. కోరికయే ఎక్కువైపోతే అది మనిషిని పతన అవస్థకి తీసుకెడుతుంది. నేను ఇవాళ పతనమవ్వడానికి మూల కారణం నా కామం కదా. ఏదో వచ్చింది డబ్బు, ఆ డబ్బుతోటి సుఖంగా బతుకుదాం అనుకోకుండా ఆవి ఎవడో ఇస్తే కోడె దూడలు పుడతాయి, ఆ కోడెలతోటి 1000 నాణాలు సంపాదించుకోవచ్చు అని విపరీతంగా కలలు కన్నాను. ఇదే కోరిక లేకుండా ఏదో దూడలు వచ్చాయి, దైవానుగ్రహం ఉంటే ఏదో సుఖం వస్తుందని అనుకుంటే నాకింత దుఃఖం వచ్చేది కాదు. దీని మీద ఎక్కువ ఆశ పెట్టుకోవటం వల్ల, ఏదో భవిష్యత్తు ఉంటుందని ఊహించడం వల్ల అది జరగకపోతే దుఃఖం వస్తుంది. అంటే ఇప్పుడు మనం డబ్బు సంపాదించడం తప్పండల్లా, మరీ ఎక్కువగా దేని మీదైనా ఊహ పెట్టుకుంటే ఆ ఊహే మనకి ప్రమాదం తెచ్చిపెడుతుంది. హాయిగా ఏదో మనం బతుకుతున్నాం, ధనం సంపాదిస్తున్నాం, దీంతో జీవితం సాగుతోంది అనుకోకుండా ఇప్పుడు ఈ వస్తువు వల్ల, ఈ డబ్బు వల్ల నాకు భవిష్యత్తులో ఇంత రావాలి, ఇంత రావాలి, ఇంత రావాలి అని ఎక్కువ ఆశ పెట్టుకుంటే ఏ ధనం మీదైనా, వస్తువు మీదైనా, పిల్లల మీదైనా, ఇంకో దాని మీదైనా అది జరగకపోతే అది మనిషిని బాగా నిరాశకి తీసుకెడుతుంది, దుఃఖానికి మూల కారణం అవుతుంది. ఈ దూడల మీద నేను ఎక్కువగా ఆశ పెట్టుకోవటం వల్ల నాకు శోకం మిగిలింది. అన్నిటికీ మూలం కామం. కామం వల్ల శోకం, కామం వల్ల శ్రమ, కామం వల్ల తృష్ణ. కామమే నిద్ర తెచ్చిపెడుతుంది, నిద్ర పోగొడుతుంది. ఛీ, కామమా, ఈ రోజు నుంచి నిన్ను విడిచిపెడతాను, ఇంకా నేను కోరిక లేకుండా ఉంటాను. నీవేవు ఆశపరుస్తావు, డబ్బులు తెప్పిస్తావు, డబ్బు మళ్ళీ తొలగిస్తావు, సుఖం తెప్పిస్తావు, దుఃఖం తెప్పిస్తావు, వినాశం తెప్పిస్తావు, మళ్ళీ అంతలోనే ఆ వినాశం నుంచి ఉత్పత్తిని ఇస్తావు. నీవు ఏ పనైనా చేస్తావు. ఏ వగపున్ పెను దైన్యంబున్ తెచ్చిపెట్టెదవు. నువ్వు నాకు ఈ దైన్యాన్ని తెచ్చిపెట్టావు అని అందరికీ నాయనలారా నా మాట వినండి. ఈ రోజు నుంచి దేని మీద ఎక్కువ ఆశ పెట్టుకోకండి. ఈ ఆశే పతనానికి మూల కారణం, ఆశే దుఃఖానికి మూల కారణం, ఆశ సర్వనాశనం చేస్తుంది. అనవసరమైన ఆశ పెట్టుకోకండి. ఎలా జరిగింది అలా జరుగుతుంది అనుకోండి. కష్టపడి పని చెయ్యండి, కానీ దురాశ పెట్టుకోకండి అని అందరికీ చెప్పి, కోడలు చావటం వల్ల వచ్చినటువంటి వైరాగ్యంతో కామాన్ని త్యజించి అడవికి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. కాబట్టి ధర్మరాజా, నీకు దుఃఖానికి మూల కారణం ఏమిటి? ఇవన్నీ నావి అనుకోవడం. అభిమన్యుడు నావాడు, ఇంకో వ్యక్తి నావాడు, ఘటోత్కచుడు నావాడు, ఉప పాండవులు నావాళ్ళు, ఈ ద్రోణుడు నావాడు, ఈ భీష్ముడు నావాడు అనే భావన ఉండడం వల్ల, ఈ నావాళ్ల వల్ల భవిష్యత్తులో నీకేదో సుఖం వస్తుంది అనుకోవడం వల్ల దుఃఖం వచ్చింది. అప్పుడు నీవు ఎక్కువగా ఏడుస్తూ ఉంటావు. అదే ఎవరికి ఎవరితో సంబంధం లేదు, ఈ పుట్టడం, పెరగడం, డబ్బు సంపాదించడం, పోవడం, ఇదంతా సృష్టి లేలా, భగవంతుడి లేలా, భగవంతుడు చిత్రపటాలను ఆడించినట్టుగా ఆడిస్తూ ఉంటాడు అనుకుంటే అప్పుడు నీకు ఎవరి మీద వ్యామోహము ఉండదు, ఎవరి కోసం శోకం ఉండదు, ఏ ధనాల మీద, వస్తువుల మీద ప్రేమ ఉండదు, అవి పోవాలి లేక రావాలనే రెండు కోరికలు లేకుండా ఉంటాయి. కాబట్టి అన్నిటికంటే కామమును త్యజించడం చాలా అవసరం. విపరీత కామమే దుఃఖములకు మూల కారణం. అనగానే ధర్మరాజు, ఈ రోజు నుంచి నేను ఏ వస్తువు మీద వ్యామోహం పెట్టుకోను, ఈ శోకం పోవాలంటే ఏం చెయ్యాలి, వేతశోకుడు అవ్వాలంటే ఏం చెయ్యాలి? అన్నిటికంటే శోకం మహాభయంకరమైనది. కష్టం రాగానే ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు వల్ల ఏమవుతుంది? శరీరం నీరసపడుతుంది, బుద్ధి పనిచెయ్యదు, మోక్షం పొందలేడు. శోకం అన్ని రకాల రోగాలకి మూల కారణం. ఎక్కువగా ఏడ్చేవాడికి రకరకాల రోగాలు వస్తాయి. పరమగతిని పొందాలంటే ఏం చెయ్యాలి? శోకం ఎలా తొలగుతుంది అనగానే, అయితే నీకు ప్రహ్లాద అజగర సంవాదం చెబుతాను విను అని భీష్ముడు ఒక గొప్ప సంవాదం చెప్పాడు. ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు దయ వల్ల పాతాళ లోకానికి వెళ్ళి రాక్షస సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆయనకి యాత్రలు చెయ్యాలనిపించింది. వెంటనే భూలోకానికి వచ్చాడు. చ్యవనుడని ఒక మహర్షి ఉన్నాడు. ఆ చ్యవన మహర్షి ప్రహ్లాదుడికి యాత్రలు చేయమని చెప్పాడు. లేకపోతే ఆయనకి ఊహ రాదనుకోండి. చ్యవనుడని భృగు మహర్షి కొడుకు. అసలు శ్రీవత్స గోత్రంలో చ్యవనుడు అంత గొప్పవాడికి ఉన్న స్థానంకి ఎవరికి లేదు. అంత గొప్పవాడు ఆయన, యజ్ఞం చేసి ఇంద్రుడిని కూడా బంధించినవాడు, అశ్వినీ దేవతలకి యాగంలో భాగమిచ్చినవాడు. అంతటి మహానుభావుడైన చ్యవనుడు ఒకసారి యాత్రలకు వెడుతూ పాతాళానికి పడ్డాడు డామ్మని.
నైమిషారణ్యంలో చక్ర తీర్థం అని ఒక తీర్థం ఉంది. ఆ తీర్థంలో స్నానానికి వెడితే అందులోంచి పాతాళానికి పోయాడు ఏకంగా. అప్పుడు ప్రహ్లాదుడు ఆయన్ని చూచి, మహాత్మా ఎందుకు వచ్చావు, ఇంద్రుడు ఏమన్నా నా మీద సిబిసిఐడిగా నిన్ను పంపాడా, లేక నీ అంతటి నువ్వే వచ్చావా అంటే, లేదయ్యా ఇంద్రుడు పంపడం ఏమిటి, పంపితే మాత్రం నీకు నష్టం ఏమిటి, నువ్వు మహాత్ముడివి, తీర్థయాత్రలు చేద్దామని నేను బయలుదేరా. నైమిషారణ్యంలో చక్ర తీర్థంలో ములిగాను, పొరపాటున కాలిజారి పాతాళానికి వచ్చానన్నాడు. ఏమండి మీరు ఎంత శక్తి కలిగిన వాళ్ళు, తపశ్శక్తి కలిగిన వాళ్ళు కదా, మీరెందుకండి తీర్థయాత్రలు చేయడం అంటే పిచ్చివాడా, దేవుడైనా భూమి మీద పుడితే తీర్థయాత్రలు చెయ్యాలన్నాడు ఆయన. తీర్థయాత్రలు చెయ్యకపోతే, ఈ భూమండలంలో చెయ్యవలసిన దాన కార్యాలు చెయ్యకపోతే వాడు భగవంతుడైనా మోక్షం పొందడని లోకానికి చెప్పడం కోసమే విష్ణుమూర్తి కూడా అవతారం పురుషుడయ్యుండి కూడా తీర్థయాత్రలు చేశాడు, అందుకే నేను కూడా కాలి నడకన తీర్థయాత్రలు చేస్తున్నాను అన్నాడు. అంటే దీన్ని బట్టి ఎంత గొప్పవాడైనా తీర్థయాత్రలు చేయకపోతే వాడు తరించడు. ఎస్తు పర్యటతే దేశాన్ ఎస్తు సేవేత పండితాన్ తస్య విస్తారిత బుద్ధి తైలబిందురి వాంభసి. ఎవడు నిరంతరం తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడో, మళ్ళీ తీర్థయాత్రలు చేసేటప్పుడు ఊరికే అలా వెళ్లి రావడం కాదు, అక్కడున్న విశేషములు తెలుసుకోవాలి, పండితులను సేవించి తెలుసుకోవాలి. తీర్థయాత్రలు చేసి పండితుల్ని సేవించి వారి ద్వారా విషయాలు తెలుసుకున్న వాడికి జ్ఞానం బాగా పెరుగుతుంది, ఈ లోకంలోనే వాడు సుఖం పొందుతాడు. అందువల్ల తప్పక జీవితంలో ఎప్పుడైనా తీర్థయాత్రలు చెయ్యాలి. అలా తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చానని, అయితే నేను యాత్రలు చెయ్యాలా అన్నాడు ప్రహ్లాదుడు. చేసి తీరాలన్నాడు చవనుడు. అప్పుడు ఎలా చెయ్యాలని అన్నాడు. ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థం చ మధ్యమం అన్యేషాం చైవ తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే. ఎవడైనా తీర్థయాత్రలు ముందు నైమిషారణ్యంతో మొదలెట్టాలి. నైమిషారణ్యానికి వెళ్లకుండా ఇంకా ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఆ తీర్థయాత్రలు వ్యర్థమవుతాయి. అందుకని ప్రథమం నైమిషారణ్యం, ఆ తర్వాత చక్రతీర్థం. మణికర్ణిక అనే ఒక ఘట్టం ఉన్నది కాశీలో. కాశీలో విశ్వేశ్వర ఆలయానికి దగ్గరలో గంగానదీ తీరంలో పరమ పవిత్రమైన స్నానఘట్టం మణికర్ణిక. ఆ మణికర్ణికకి ఒడ్డున చక్రతీర్థమని విష్ణువు తన చక్రంతో ఒక తవ్వి తవ్వి భూమిని ఒక తీర్థం ఏర్పాటు చేశాడు. పూర్వకాలంలో అప్పటికి గంగానది లేదు కదా, అందుకని గంగానది లేనప్పుడు తపస్సు చేసేటప్పుడు రోజు నీళ్లు అవసరమయ్యాయి విష్ణువుకి. అందుకని నీళ్లు లేక తన చక్రంతో కాశీ క్షేత్రంలో ఒక పెద్ద మడుగు తవ్వాడు. ఆ మడుగులో తన చెమట నీరు నింపాడు. అప్పటి నుంచి శ్రీ మహావిష్ణువు చక్రము చేత తవ్వబడినటువంటి ఆ మడుగు చక్రతీర్థము అని పిలువబడింది. అందులో మొట్టమొదట విష్ణువు యొక్క చెమట నింపాడు గనక అది అమృతం కంటే గొప్పదైంది. శ్రీమన్నారాయణుడి శరీరం నుంచి చెమట పుడుతుందా, మన కోసం ఒక చెమటను సృష్టించుకున్నాడు. అది మామూలు చెమట కాదు, వైకుంఠంలో ఉన్న అమృతం. ఆ అమృత జలంతో ఆ మడుగును నింపి అందులోనే రోజు స్నానం చేసి ఆ నీళ్లతోటే శివుణ్ణి అభిషేకించి మెప్పించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఏమి తపస్సు, ఏమి జపము, నీ అర్ఘ్యప్రదానం అంటే నాకు ఆనందం కలిగింది, నీ చెమట అమృతం, ఆ అమృతంతో నా శివలింగాన్ని అభిషేకించావు విష్ణుదేవ, అద్భుతం నీ తపస్సు అంటూ ఆనందంతో శివుడు తలలా ఊపాడు. ఊపగానే ఆయన కుడి చెవికి ఉన్న ఈ దుద్దు వచ్చి అక్కడ పడింది. సంస్కృతంలో చెవి దుద్దుని కర్ణిక అంటారు. మణులు తాపడము చెయ్యబడిన కర్ణిక అక్కడ పడ్డం వల్ల దానికి మణికర్ణిక అని పేరు వచ్చింది. విష్ణువు చక్రంతో తవ్వడం వల్ల చక్రతీర్థమని, దుద్దు పడ్డం వల్ల మణికర్ణిక అని పేరు. అది రెండవదనమాట. అంటే ముందు నైమిషారణ్యం వెళ్ళాలి, ఆ తర్వాత వెంటనే కాశీ వచ్చి ఆ మణికర్ణికా ఘట్టం దగ్గర ఉన్న చక్రతీర్థాన్ని దర్శించి అక్కడున్న ఇసుకను నెత్తి మీద వేసుకోవాలి. అందుకని ఏం చెప్పాడు, ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థంచ మధ్యమం, రెండవది చక్రతీర్థం. ఆ తర్వాత అన్యేషాంచైవ తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే. ఈ భూమండలంలో ఇక గయా ప్రయాగ వంటి అనేక క్షేత్రాలు ఉన్నాయి, అవన్నీ లెక్కలేనన్ని క్షేత్రాలు, ఇవన్నీ వీలుని బట్టి చూడాలి అనగానే ప్రహ్లాదుడు బయలుదేరి కోదండం పుచ్చుకుని యాత్రలు చేశాడు. ఈ కథ దేవీ భాగవతంలో కూడా సప్తమ స్కంధంలో అద్భుతంగా ఉంటుంది. అలా యాత్రలు చేస్తూ చేస్తూ ఓ చోట ఒక అడవిలో ఒక అవధూతను చూశాడు. ఆయనకి గోచీగుట్ట కూడా లేదు, ఎండలో బండరాయి మీద కూర్చుని అలా జపం చేసుకుంటున్నాడు. ఈ ప్రహ్లాదుడికి ఆశ్చర్యం కలిగింది. వెంటనే ఆ అజగరుడు అనేటటువంటి అవధూత దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఆశ్చర్యంగా ఉందండి, ఎండ మహాభయంకరంగా ఉంది, సూర్యుడు ఆకాశంలో నడినెత్తి మీద
కొన్ని కోట్ల కిరణాలతో వేడిగా ఉన్నాడు. అందులో అది వైశాఖ మాసం. వైశాఖ మాసం అంటే ఇప్పుడు మే నెల. మే నెలలో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎండ, ఆ ఎండలో చెట్లు కూడా లేని ఒక కొండ మీద బండరాయి మీద కూర్చుని, గోచీగుడ్డ కూడా లేకుండా కటిక బండరాయి మీద కూర్చుని ఉన్నట్టు ఆయన. అసలు ఆ బండరాయి మీద కాలు పెడితే కాళ్ళు చుర్రున కాలు చచ్చిపోతారు ఎవరైనా. దాని మీద కూర్చుని జపం చేస్తున్నాడు ఆయన. అందుకే ఆశ్చర్యపోయి ఎలా కూర్చోగలిగారండి, ఇలా తపస్సు ఎలా చేస్తున్నారండి, మీరు మహాత్ములని అర్థమయ్యింది, మీ తపశ్శక్తి ఏమిటో చెప్పి మీరు నన్ను శాంతి మార్గంలోకి పంపండి, నాకు కూడా శాంతిని ఉపదేశించండి అన్నాడు. అప్పుడు అజగరుడు అన్నాడు, వెర్రివాడా, నాకు ఈ లోకంలో వేరే గురువు అంటూ లేడు, కనిపించినవన్నీ గురువులే. ఒక కొండ చలవని చూశాను చాలా కాలం క్రితం. ఆ కొండ చలవ ఎక్కువ కదలదు, ఒకే చోట పడి ఉంటుంది. ఆకలేసినప్పుడు ముందుకెళ్ళి ఓ జంతువుని పట్టుకుంటుంది, తింటుంది, మళ్ళీ నిద్రపోతుంది. చురుగ్గా ఉండదు చూసారా. అజగరము అంటే కొండ చిలువ. ఓహో, కొండ చిలువలాగా కదలకుండా ఉండి తపస్సు చెయ్యాలి అని దాన్ని గురువుగా చేసుకున్నాను. అప్పటి నుంచి నేను కొండ చిలువలాగే శరీర భ్రాంతి విడిచిపెట్టాను, ఈ కొండ మీద కూర్చున్నాను. సాధన చెయ్యగా 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 నాకు బండరాయి చాలా హాయిగా మెత్తని పరుపులా అనిపిస్తోంది. సాధన చేస్తే బండరాయి కూడా మెత్తని పరుపులా ఉంటుంది, సాధన లేకపోతే అంతే. కూర్చోవడం మొదలెడితే కింద కూర్చోవడం మొదలు పెట్టగా కింద కూర్చోగలుగుతాం, కూర్చోలేమనుకుంటే కూర్చోలేము, అంతే. అన్ని సాధనం మీద ఆధారపడి ఉన్నాయి. ఇక రెండవది, ఆకలిని ఎందుకు జయించలేమనుకున్నాను, ఆహారాన్ని కూడా ప్రాణాయామం ద్వారా జయించాను. క్రమంగా నాకు ఈ సృష్టిలో ఎన్నో వస్తువులు రకరకాల సందేశాలు ఇచ్చాయి. ఏదో రేపు వస్తుంది డబ్బు, ఎల్లుండి వస్తుంది డబ్బు, భవిష్యత్తు మారుతుంది, ఇంకా గొప్పవాణ్ణి అవుతాను అనే ఆశతోటి పిచ్చివాళ్ళమే తిరుగుతాం. ఈ భవిష్యత్తు మీద ఉండే వెర్రి ఆశ విడిచిపెట్టడమే జ్ఞానం అనుకున్నాను. అప్పటి నుంచి సింహాసనంలాగా భావించి ఈ బండరాయి మీదే కూర్చుని ఊర్ధ్వముఖుండై ప్రాణాయామం చేస్తూ యోగాభ్యాసం చేస్తూ కోరికలను విడిచిపెట్టి తపస్సు చేస్తున్నాను. ఇప్పుడు నీకు రహస్యం చెబుతా విను. నువ్వు కావాలనుకుంటే పుట్టావా? లేదు, నీ పుట్టుక భగవన్ నిర్ణయం, అందువల్ల పుట్టావు. నీకు పుట్టుక కావాలంటే రాదు, పొమ్మంటే పోదు. అలాగే పుట్టుక మన చేతిలో లేనప్పుడు చావు మాత్రం మన చేతిలో ఎందుకు ఉంటుంది? కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కాలము మూడనిదే చావు రాదు. అందువల్ల పుట్టుక చావు ఈ రెండు మన ప్రయత్నముతో నిమిత్తము లేకుండా జరిగే కార్యక్రమాలు. అందువల్ల ఎవరైనా పుడితే మోదం, చచ్చిపోతే ఖేదం పొందకూడదు. మోదము లేదు, ఖేదము లేదు, పుడతాం చూస్తూ ఉంటాం. మచ్చిక వీరికెల్లరికి, మచ్చిక వీరికెల్లా బహుమాత్రము చోద్యము, దేహి పుట్టుచు చచ్చుచు నోటచు చెదరు, చావక మా నెడువారి భంగి ఈ చచ్చిన వానికేడ్చెదరు, చావున కొల్లక డాగవచ్చునే, ఎచ్చట బుట్టే అచ్చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి. ఈ లోకాన్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. తన కళ్ళ ముందు ఎంతో మంది పుట్టడం చూస్తాడు, చావడము చూస్తాడు. ఈ పుట్టడం చావడం అనేది ఒక గొప్ప ప్రక్రియ, సృష్టి రహస్యం అని అందరికీ తెలుసు. అయినా అదేమిటో తెలియదు, కానీ ఇంట్లో పుట్టుక రాగానే బ్రహ్మానందంతో ఎగిరి గంతులేస్తాడు. ఎవడైనా చచ్చిపోతే బాబు పోయావా 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 అని ఉట్టిగట్టుగా ఏడుస్తాడు. ఎంత ఏడ్చినా చావు నుంచి ఎవడైనా బ్రతికి బట్టగట్టగలడా? నువ్వు ఇతరులు చచ్చారని ఏడ్చేలోపు నీ ఆయువు కూడా తొలగిపోతున్నది. ఆయువు అనేది నిరంతరం క్షణక్షణం తొలగిపోయే వస్తువు. అది ఆయువు తరిగిపోతుంది, పెరగదు. దాచుకునే కొద్దీ డబ్బు పెరగచ్చేమో, కానీ ఆయువు మాత్రం ఏమాత్రం పెరగదు. తెలియక నాకు 25 ఏళ్ళొచ్చాయి, 30 ఏళ్ళొచ్చాయి, 50 ఏళ్ళొచ్చాయి, నా పెళ్ళై 25 ఏళ్ళయ్యింది అని రజతోత్సవాలు చేసుకుని, ఇంకో స్వర్ణోత్సవాలు చేసుకుని ఆనందం పొందుతున్నాడు ఈ పిచ్చి మానవుడు. కానీ వీడికి పుట్టినరోజు జరుపుకుంటున్నప్పుడల్లా ఒక్కొక్క సంవత్సరం వీడికి చావు దగ్గరవుతోంది, ఆయువు తగ్గిపోతున్నది. అలాగే ఎన్ని పండగలు చేసుకుంటున్నా ఈ పండగలన్నీ దండగ, ఎందుకంటే మృత్యువుకి దగ్గరవుతున్నాడు. క్షణ క్షణం మన ఆయువు మారిపోతూనే ఉంటుంది, వయస్సు వేరొకటిగా మారిపోతుంది. ఈ క్షణం క్రితం వరకు ఉన్న ఆయువు వేరు, ఈ క్షణం తర్వాత నీ ఆయువు వేరు. కాబట్టి ఆయువు పోతుందని గ్రహించి, చావడము పుట్టడము అనేవి సృష్టి యొక్క రహస్యాలని గ్రహించి,
పుట్టుకకి మోదం, చావునకు ఖేదం పొందకుండా ఉండడమే జ్ఞానం. కాసేపు ఒక సభాభవనంలో ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి కూర్చుని సభ పూర్తయ్యాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నట్టే ఇల్లు అనే ఒక సభాభవనంలో ఆడియన్స్ చేరినట్లుగా పిల్ల, పాప, కొడుకు, కోడలు, అత్త, మామ, మొగుడు, పెళ్ళం వీళ్ళంతా చేరతారు. వీడి పని అయిపోగానే ఎవడి దారిన వాడు వెళ్ళిపోతాడు. భార్య ముందో భర్త ముందో, కొడుకు ముందో కోడలు ముందో, అల్లుడు ముందో కూతురు ముందో, ఎవరికి భగవంతుడు ఏది విధించాడో అలా వెళ్ళిపోతారు. అందరూ ఒక చోట ఉండలేరు, మళ్ళీ వెళ్ళిపోక తప్పదు. అద్భుతమైన ఉపదేశం ఇచ్చాడు ఇక్కడ అజగరుడు. పళ్ళు పాటుల పడు జనులకు ఇలా ఒకచో ఉండగలదే, ఏరుల వెంటం కలసి చన్ను రాకులన్నీయు పలు వెంటల పోవుగాక, పాయకయున్నే. ఈ మానవులు ఎన్నో పాటలు పడుతూ బతుకుతూ ఉంటారు. ఎంత ప్రేమ ఉన్నా ఒక చోట ఉండలేరు. మా అమ్మాయి లేకపోతే ఉండలేను, లేక నా కొడుకు లేకపోతే ఉండలేను, మా ఆయన లేకపోతే ఉండలేను అని రోజు అనుకుంటట్ట మనస్సులో ఒక్కొక్కడు ఒక్కొక్క భావంతో. కానీ ఎవడు ఒక చోట ఉండలేడు. ఈ విధంగా అనుక్షణము ఈ పిల్లలు, ఈ దంపతులు, ఈ బంధాలు ఎంత ప్రేమతో కలిసి ఉండాలనుకున్నా ఒక చోట ఉండలేవు. అందుకని ఏం చెప్పాడు, ఈ పలుపాటులు పడే జనులు ఒక చోట ఉండాలన్నా ఒక చోట ఉండలేరు. ఇలా ఒకచో ఉండగలదే, దానికి ఉదాహరణ ఏమిటి, ఏరుల వెంటం కలసి చనుమ్రాకులన్నయు పలు వెంటల పోవుగా కపాయకయున్నే. ఓ చోట చెట్లన్నీ ఒక అడవిలో కలిసిమెలిసి పుట్టి కలిసిమెలిసి పెరిగాయిట. ఒకే చోట ఒక మామిడి చెట్టు, ఒక మద్ది చెట్టు, ఒక తుమ్మ చెట్టు, ఇలా కొన్ని చెట్లు కలిసాయి. అవి చాలా కాలం పెరిగాయి. మనం ఎప్పుడు ఇక్కడే ఉందాం, ఎందుకంటే చెట్లం గనక ఒక చోట నుంచి ఒక చోటకి పాము హాయిగా. మద్ది చెట్టు, తుమ్మ చెట్టు, మామిడి చెట్టు, అన్ని చెట్లు మనం కలిసి ప్రేమగా కొమ్మలు కొమ్మలు రాసుకుంటూ మైత్రితో ఈ అడవిలో ఉందాం అనుకున్నాయి పాపం. అంతలో మధ్యలో ఉన్న ముళ్ళ చెట్టు అంది, ఏమండి మనం ఎప్పుడు ఒక చోట ఉండగలమంటే ఎందుకు ఉండలేమే, మనం చెట్లం కదా, మనం ఇక్కడే ఉంటాం అందుట పాపం మామిడి చెట్టు. ఎంతలో గంగానదికి భయంకరమైన వరద వచ్చింది. ఆ వరదలో మొత్తం చెట్లన్నీ సమూలంగా లేచిపోయాయి. తుమ్మ చెట్టు, మద్ది చెట్టు, మనం కలిసే ఉంటామన్న మామిడి చెట్టు ఈ వరదలో కొట్టుకుపోయాయి. అయ్యో కొట్టుకుపోతున్నాం, ఒకళ్ళ కొమ్మలకు ఒకళ్ళు ముడేసుకుందామా అనుకున్నాయట. అంచేత ఏం చేసింది, మామిడి చెట్టు, ముళ్ళ చెట్టు, ఇంకొక మద్ది చెట్టు కొమ్మల్ని దగ్గరికి లాక్కున్నాయి కలిసి వెళ్ళొచ్చని. ఇంతలో ఏం జరిగింది, పెద్ద కెరట ఒకటి వచ్చి ఈ తుమ్మ చెట్టు ఒకవైపుకు లాగేసింది, మద్ది చెట్టు ఒకవైపుకి వెళ్ళిపోయింది, మామిడి చెట్టు ఒకవైపుకి వెళ్ళిపోయింది. ఒడ్డు మీద ఉన్న వాళ్ళు జనాలు ఈ చెట్లను పీక్కుపోయే వాళ్ళు ఉంటారు. వరదలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ చెట్లను పట్టుకుపోయి వాటిని అమ్ముకునేటటువంటి పల్లెవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్లలో ఒకడు వచ్చాట తుమ్మ చెట్టునేమో తాడేసి కట్టుకుపోయి పట్టుకుపోయాడు. ఆ తుమ్మ చెట్టును ముక్కల ముక్కల కింద కొట్టేశాడు, దాన్ని పొయ్యిలో పెట్టాడు, దాన్ని బొగ్గు కిందను బూడిది కింద మార్చాడు. మామిడి చెట్టు ఏమో సముద్రంలో కొట్టుకుపోయింది, కుళ్ళిపోయింది. మద్ది చెట్టు ఇంకోడికి దొరికింది, వాడు దాన్ని మాత్రం పొయ్యిలో పెట్టకుండా దాన్ని మంచి చెక్క కింద కోయించి ఇంటికి తలుపులుగా ద్వారబంధాలుగా పెట్టాడు. పాపం ఒక చెట్టు ఏమో ద్వారబంధంగా మారిపోయింది, ఒకటేమో పొయ్యిలో పెట్టుకునే సరుకైపోయి బూడిదైపోయింది, ఒకటేమో సముద్రం పాలైపోయింది. ఇలా వరదలో కట్టెలు కొట్టుకుంటూ వచ్చి కొంత దూరం వెళ్ళి తర్వాత మళ్ళీ కలిసి ఉంటాయా, దేని దారినే విడిపోతాయి. మనం కూడా అలా చెట్ల వంటి వాళ్ళం, మనం కూడా కట్టెలం. అందుకే ఎవడన్నా చచ్చిపోతే ఆ కట్టె కాలిపోయింది అంటలా, ఆ కట్టె వెళ్ళిపోయింది అంటలా. ఇవి ఒక కట్టె, ఈ కట్టెలు కూడా ఒకే పొట్టలో నుంచి పుట్టి మళ్ళీ దేని దారినవి ఎటో ఒకటి పోతూనే ఉంటాయి. అన్ని ఒకే చోట నుంచి వచ్చాయి కదా, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క అందరూ ఒకే పొట్టలోంచి వచ్చినా ఎవడి బుద్ధి వాడిదే, ఎవడి దారి వాడిదే, ఎవడి లోకం వాడిదే. దేని దారినవి మళ్ళీ శరీరం విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఎవరికి ఎవరితో సంబంధం లేదు. అది గ్రహించి నిరంతరం దుఃఖాన్ని దిగమింగుకుని కీడు లేదు మేలు లేదు అని సమానంగా చూడడమే జ్ఞానం. అంటే నేను కీడు మేలు రెంటిని సమానంగా చూస్తాను, నాకు సరసాన్నమైన ఒకటే, తెలకపిండైనా ఒకటే. ఆకలి వేసింది, కడుపులో వాయువులు ప్రకోపం చెందకుండా ఉండడానికి ఆహారం కావాలి. అందుకే మంచి పాయసం జీడిపప్పుతో దొరికితే ఎలా ఉంటానో, ఏ ఒక్కొక్కప్పుడు ఏమి దొరక్క తెలకపిండి దొరికినా అలాగే ఉంటాను. ఊక దొరికినా ఒకటే, నూక దొరికినా ఒకటే.
అన్నం దొరికినా ఒకటే, సున్నం దొరికినా ఒకటే, నాకు రెండు ఒకటే. కట్టుకోవడానికి, శరీరానికి, మాన సంరక్షణకి బట్ట కావాలి. అసలు నాకు బట్ట లేకపోయినా ఒకటే, నార చీర అయినా ఒకటే, పట్టు వస్త్రమైనా ఒకటే. ఇది శమప్రకారము అంటే ఇంద్రియములను అదుపులో పెట్టి, కోరికలను అదుపులో పెట్టి నిరంతరం నాలాగా అజగరంలో ఉంటే వాడికి ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. ఇదే శాంతి, ఇదే శమము, ఇదే దమము అనగానే ఆశ్చర్యపోయి ఆచరణలో పెట్టడానికి ఏం చేయాలన్నాడు ఆయన. ఆచరణలో పెట్టడానికి ఒకటే, రేపు అనేది ఎలా ఉంటుందో మనకి తెలియదు. బ్రతికితే ఆ బ్రతికినప్పుడు తినడం అవసరమే, కానీ నేను ఎల్లకాలం భూమి మీదే ఉంటానని, భూమి మీద ఉన్న సంపదలన్నీ నాకే కావాలనే ఒక్క కోరిక విడిచిపెట్టడమే ఇంద్రియ శమము అన్నాడు ఆయన. మన సుఖ దుఃఖాలకి మూల కారణం మన కర్మమే. ఇవాళ మనం చేసే పని కొద్ది రోజులు పోయాక మళ్ళీ మనకి సుఖం లేక దుఃఖం ఇస్తాయి. సమయం వైనను కుసుమ ఫలములట్టులు దోచు, తరువులం దరితో కర్మములం బొడమున్, సుఖ దుఃఖములట్టుల నిష్ప్రయత్న కలితోద్భుతిన్. భీష్ముడు ఒక మొక్క చెప్పాడు. ప్రహ్లాదుడు అజగరుడి ద్వారా జ్ఞానోపదేశం పొంది తీర్థయాత్రలు అయ్యాక అప్పటి నుంచి ఆయన కూడా నిర్వికారంగా ఉండడం మొదలుపెట్టాడు. ఆ ప్రహ్లాదుడు వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు, ఆ మాటే మనందరికీ మూలం. ఓ చెట్టు ఉంది, నువ్వు ఎంత గింజుకున్నా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నాకు పువ్వులు ఇయ్యంటే ఇవ్వదు. సమయం వస్తే కానీ పువ్వులు రావు. మల్లె చెట్టు నాటేమండి, అది సమయం వస్తేనే మొగ్గలు వేస్తుంది. కాలం ఋతువు రాగానే, వసంత ఋతువు రాగానే మల్లె మొగ్గలు వచ్చి ఆ మల్లె మొగ్గలు పుష్పిస్తాయి. అంతేగాని ఈలోపు నీళ్లు పోసేసి, ఎరువులు వేసేసి పువ్వులు పుయ్యోయి పుయ్యోయి అంటే ఏం పూస్తున్నది? పిల్లవాడిని హఠాత్తుగా పెరిగిపో అంటే ఏం పెరుగుతాడు? సంవత్సరం పాటు చదువుకోవాల్సిన వాడు ఒకే రోజు మొత్తం చదువుకుంటే ఏం చదువుతాడు? దేనికైనా కాలం రావాలి. ఓ చెట్టును నాటినప్పుడు, ఒక మొక్కను నాటినప్పుడు అది సమయం రాగానే పుష్పించి ఆ తర్వాత ఫలించినట్లే మనం కూడా పని చేశాక వెంటనే రమ్మంటే రాదా ఫలితం. అన్నిటికీ కాలము రావాలి. మనం మంచి కాని, చెడ్డ కాని, ఉపాసన కాని, లేదా ఇంకేదైనా పాపం కాని ఇలాంటివి చేస్తే అది వెంటనే ఫలితాలు ఇవ్వవు, కొంతకాలం ఆగుతాయి. సమయము రాగానే నువ్వు చేసిన మంచికి తగినటువంటి ఫలితం భగవంతుడు ఇస్తాడు, చెడ్డ చేసిన అంతే. అందువల్ల ఇవాళ కాకపోతే రేపైనా ప్రతి కర్మకి తగిన ఫలితం పొంది తీరుతాం అన్నమాట. సుఖ దుఃఖాలు వచ్చి తీరతాయి. ఇవాళ మనం పొందుతున్న సుఖం ఒకప్పుడు చేసిన మంచికి ఫలితం, లేదా దుఃఖం పొందుతున్నాం పాపానికి ఫలితం అన్నమాట. ఇవన్నీ కాలక్రమేణా ఫలిస్తాయి. కొన్ని ఉంటాయి వెంటనే ఫలితం ఇస్తాయి, అవేమిటి? ఎక్కువగా చేస్తే అచ్చుక్కటై పుణ్య పాపై ఇహైవ ఫలమస్సునితి. మరీ ఎక్కువగా పాపం చేసేసాడు అనుకోండి, ఒక్కొక్క దుర్మార్గుడు పరిపాలన చేతిలోకి రాగానే రెచ్చిపోయి నానా పాపాలు చేసేస్తే ఈ దుర్మార్గుడిని రేపో మాపో చంపడం కాదు, ఇప్పుడే చంపేద్దామని భగవంతుడు తీసుకెళ్ళి ఎక్కడో తోట దుర్మరణం పాలు చేస్తాడు. అంటే ఎక్కువ చేశాడు పాపం అని అర్థం. అలాగే ఎక్కువ పుణ్యం చేసిన అంతే. ఎక్కువ పుణ్యము కాని, ఎక్కువ పాపం కాని చేస్తే తొందరగా అనుభవిస్తాము, తక్కిన పనులు కొంచెం మెల్లమెల్లగా అనుభవిస్తాం. కర్మములకు తగిన ఫలితం కాలం కోసం ఎదురు చూడాలి. అందువల్ల సుఖ దుఃఖములు నువ్వు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా కాలంతో వస్తాయి. నీ ప్రయత్నం నువ్వు పుట్టేవు కాబట్టి చేయడమే. నువ్వు మానవుడివి గనక నీ కర్మ చెయ్యి. ఆ కర్మ కోసం, ఆ కర్మ వల్ల వచ్చే ఫలితం కోసం వెంపర్లాడకుండా ఉండడమే జ్ఞానము. కష్టపడి పనిచేసి నాకు ఈ పని వల్ల ఈ ఫలితం రావడం లేదని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. అప్పుడు నీకు సుఖము ఉండదు, దుఃఖము ఉండదు, తెలియని అవ్యక్త ఆనందం పొందుతావు. ఇప్పుడు ధర్మరాజు అడిగాడు, సహజంగా ఈ మధ్యన చాలా మంది యోగాభ్యాసం గొప్పదని కొందరు చెబుతున్నారు, యజ్ఞములు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందని కొందరు చెబుతున్నారు, జపం వల్ల ఫలితం అని కొందరు చెబుతున్నారు. ఇందులో దేని వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది? జపం చేసేవాడికి ఎక్కువ ఫలితం వస్తుందా, యజ్ఞం చేసేవాడికి ఎక్కువ ఫలితం వస్తుందా అని అడిగితే, అయితే చెబుతున్నా విను, అన్నిటికంటే జపం చాలా గొప్పది. ఇది భారతం పంచమ వేదం చెబుతున్నమాట. యోగాభ్యాసముల కంటే, యజ్ఞముల కంటే, అనేక కర్మల కంటే జపం చాలా గొప్పది, తపస్సు కంటే కూడా జపం గొప్పదని చెప్పారు. ఆ కథని ఇప్పుడు భీష్ముడు మనకి ధర్మరాజుని శ్రోతగా చేసుకు చెబుతున్నాడు. దర్భల వంటి పవిత్రాసనం వేసుకుని దానిమీద కూర్చుని ఏకాగ్ర చిత్తుడై
గురువు ద్వారా పొందిన ఏదో ఒక మంత్రాన్ని విడిచిపెట్టకుండా జపం చేసేవాడు శాశ్వత కైవల్యం పొంది తీరుతాడు. అహంకార రహితముగా భగవంతుడి యొక్క అనుగ్రహంగా గురువు వచ్చాడని భావించి గురువు దగ్గర ఒక మంత్రం పొంది దానిని శ్రద్ధగా చెయ్యాలి. అది కూడా మనస్సు చలించకుండా చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో మనస్సు చెదరనివ్వకుండా ఏకాగ్రచిత్తుడై చేస్తున్న మంత్రం మీద మాత్రమే దృష్టి వచ్చి ఎవడైనా శ్రద్ధగా జపం చేస్తే ఆ జప ఫలితం వల్ల కైవల్యం పొందుతాడు. ఇంకొక విషయం, జపం చేసేవాడు శుచిగా ఉండాలి. స్నానం, సంధ్య ఇవి వార్చుకుని పవిత్రంగా జపం చేయాలి. స్నానం చేయకుండా పాచిముఖంతో చేసే జపములు మంచివి కావు. అసలు పాచిముఖంతో పొయ్యి కూడా వెలిగించద్దని శాస్త్రం. అటువంటిది జపం ఎలా చేస్తాం? కాబట్టి శౌచముతో హాయిగా స్నానము చేసి శరీరమును పవిత్రముగా ఉంచుకుని మనస్సుని కూడా పవిత్రంగా ఉంచుకుని జపం చేస్తే అప్పుడు వాడు శుభం పొందుతాడు. ఈ శౌచాది గుణములు లేని జపం నరకమిస్తుంది.